मुनि हाँ मैडम। मनोदिशा की रम्मन पीलचना ने मंजे तैयार कुर्स नुवेमना प्रश्न अड़ते जवाब चुपतानी नुवेम प्रश्न अड़ता अरे नमस्ते अंदर की ఈరోజు ప్రోగ్రామ్ మనోదిశకు వచ్చినందుకు థ్యాంక్ యూ. చూద్దాం రండి ఈరోజు ఏముందో. ఎందుకు అట్లా ముభావంగా చెప్తున్నావు ఈరోజు? నవ్వుకుంటూ చెప్తలేవు నువ్వు. ఏమో మేడం, ఏం అర్థమైతలేదు నాకు. ఏమైంది మోని, రాలేదా? ఏం బాగున్నా గానీ ఏమో, ఆరోగ్యం అయితే బాగుంది గానీ నా మనసులో ఆరోగ్యం బాగాలేదు. ఏమైంది చెప్పు నాకు, ఇంత దూరం వచ్చినావు కదా చెప్పు. వచ్చిన అది కూడా ఎవరికి తెలియకుండా వచ్చిన. ఎవరు తెలియకుండా వచ్చినావా? దాసుకొని వచ్చినావా? దాసుకొని వచ్చిన మేడం. అట్లా దాసుకొని ఎందుకు వచ్చినావు అని? ఏమైంది? నా దగ్గరికి వస్తున్నాను చెప్పి రాలే సుదీష కౌన్సిలింగ్ సెంటర్ పోతున్నాను. ఎవరికి చెప్పలే, ఇంట్లో కూడా చెప్పలే, దోస్తులకు కూడా చెప్పలే. పుట్టిగానే వచ్చేసిన దాసుకొని. నాకు బాధ అవుతుంది, ఇంకా మీతో మాట్లాడితే అయినా సుదీష పోతైనా కొంచెం నిమ్మలం అవుతుంది అని వచ్చిన. చెప్పు ఏమైంది చెప్పు. మొన్న మాకు ఎగ్జామ్స్ అయినాయి, అయితే బాగా చదువుకున్నా, మంచిగా చదువుకున్నా, రాత్రి పొద్దున కూడా చదువుకున్నా, బాగా రాసిన పరీక్షలు. కానీ ఎందుకో రెండు సబ్జెక్ట్స్ లో తక్కువ వచ్చినాయి, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. నాకు ఎందుకు ఫెయిల్ అయినాను అర్థం కావట్లేదు, ఎందుకు తక్కువ వచ్చినాయో అస్సలు అర్థం అవుతలే. నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, బాధ అవుతుంది నాకు. అసలు ఏం చేయబుద్ది అవుతలే మేడం. అది కాక మళ్ళా నేను ఇట్లానే కూర్చుంటే మా దోస్తులు వచ్చారు, ఏ పోతే పోనీ మళ్ళా రాసుకో ఏం కాదు అంటారు. కానీ నాకైతే బాధ ఉంటది కదా మేడం, కొంచెమైనా ఉంటది. కానీ కష్టపడి చదివినా, రాత్రి పొద్దున కూర్చొని చదివినా, మార్కులు రాకపోతే మా ఇంట్లో అడిగితే నేను ఏం చెప్పాలా? బాధ కూడా అవుతుంది, ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళు కూడా బాధపడతారు, చదివే పిల్ల ఏంది ఇట్లా చేసింది అని. అయితే మా దోస్తులకు నేను ఏం చెప్పినా రెండు మూడు రోజులు సంది ఇట్లానే ఉన్నా. సరే లే, ఒకసారి సుదీషకు పోయొస్తా అని చెప్పిన. కథం ఏంది, ఏ పిచ్చిదానివా, ఎట్లా పోతావు ఊరికి, ఇంకా సుదీషకే పోతావా, సైకాలజిస్ట్ల దగ్గర పోతావు, ఇదేనా నువ్వు? ఊరికే కూర్చో, ఊరికే ఇట్లా పోతే చూసేటోళ్ళు ఏమనుకుంటారు, పిచ్చెక్కింది ఆమె, పిచ్చిదా అనుకుంటారు. ఇక నీకు పెళ్లి కూడా కాదు, ఇట్లా చేస్తే అని భయపడిస్తారు. అట్లనే అంటారు మేడం మా దోస్తులు, కౌన్సిలింగ్ సెంటర్ కి పిచ్చోళ్ళు పోతారు, నీకేమైంది మంచిగానే ఉన్నావు కదా, రెండు రోజులు పోతే మర్చిపోతావు అంటారు. చూడమ్మా మోని, మంచిగా విను, దోస్తులకు కూడా చెప్పు. మనస్సు ఎట్లయితే మనకు శరీరంకి కష్టం వస్తుందో, జ్వరం వస్తుందో, జలుబు వస్తుందో, దగ్గు వస్తుందో, అట్లా మనస్సుకు కూడా కొన్నిసార్లు బాధ వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, లేకపోతే కొన్నిసార్లు అప్సెట్ అయిపోతాము. ఇవన్నీ అవుతాయి. అయితే ఇవన్నీ అయినప్పుడు మనము ఎట్లయితే డాక్టర్ దగ్గరికి పోతున్నామో సైకాలజిస్ట్ దగ్గరికి పోవడం కూడా తప్పేం లేదు. అంతేగాని పిచ్చోళ్ళు అయితే పోతారు, అసలు ఆ పిచ్చి అనే పదమే లేదు, ఇది ఒక అపోహ. సైకాలజిస్ట్ దగ్గరికి రావాలంటే పిచ్చోళ్ళు అనేది ఒక పక్క అపోహ. సో వాళ్ళకి ఏం చెప్తామంటే, మనకి ఎట్లయితే ప్రాణం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతామో, ఇట్లా పోతే కూడా తప్పు లేదు, మనం ఎవరికి భయపడే అవసరం లేదు, బాగలేదు అని చెప్పేసి మనం సైకాలజీ దగ్గరికి పోతే మనం మంచిగా అయిపోతాం అని వాళ్ళకి అందరికి చెప్పు. పోయి వాళ్ళందరినీ కూడా వీలైతే ఒకరోజు దొరకరా, మేము కూడా మాట్లాడతాం అని. సరేనా? పిచ్చికిచ్చి అవన్నీ అపోహలు. విజిటింగ్ ఏ సైకాలజిస్ట్ మీన్స్ యూ వాంట్ టు బికమ్ యువర్ ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ వీక్. నేను మళ్ళీ చెప్తా మంచిది, విజిటింగ్ ఏ సైకాలజిస్ట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ వీక్, ఇట్ మీన్స్ యూ వాంట్ టు బికమ్ మోర్ స్ట్రాంగ్. గదిపోయి చెప్పు వాళ్ళకు, రాసి చెప్పు. సరేనా? సో ఈ పిచ్చి అవన్నీ ఏం లేవని గట్టిగా చెప్పి మళ్ళీ ఒకసారి వీళ్ళైతే అందరినీ పట్టుకరమ్మా, నేను కూడా చెప్తా. ఈ వీడియో చూడమని చెప్పు ఖచ్చితంగా. సరే, ఈ వీడియో చూడమంటే నాకు మంచిగా సంధాయించారు, నేను కూడా వాళ్ళకి సంధాయిస్తా, అలానే మీ దగ్గర కూడా తీసుకొస్తా. ఇంకోసారి వాళ్ళు ఇట్లాంటివి ఏం చెప్పరు, మాట్లాడరు. ధైర్యంగా చెప్పి రావాలని చెప్పు. సైకాలజీ దగ్గర పోతే భయపడద్దు, దాసుకొని పోవద్దు, స్ట్రైట్ గా మంచిగా అందరికి చెప్పి రావచ్చు. సరే మేడం. సరేనా? సరే మంచిగా నువ్వు కొంచెం నవ్వుకుంటా పోయేసు, అంటే మొహం అంతా ఎట్లనే ఉండేయాల. సరే మేడం, అందుకే నేను మీ దగ్గరికి వస్తా అనేసి అని అంటున్నా, నాకు కొంచెమైనా మనసు బాగా అవుతుంది అనేసి అని. అలానే మీరు చేసారు. నమస్తే మేడం. నమస్తే.
సో మీరు కూడా చూసారు కదా, నాలానే మీకు ఎప్పుడైనా ఇలా అనిపించినా, ఏమైనా మీకు బాధ ఉన్నా, ఏదున్నా సరే ఇలా వెళ్ళొద్దు, పిచ్చోళ్ళు వెళ్తారు, తగ్గిపోతుందిలే, ఏం కాదులే అని ఇప్పుడు ఎలా అనుకోకండి. ఇలానే మీకు ఏవైనా అనుమానాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా, ఈ వీడియో కింద ఒక చిన్న లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేయండి. అందులో మీరు క్వశ్చన్స్ వేయచ్చు, మేడం ఆన్సర్ ఇస్తారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఆగండి, మనందరి కోసం, మన తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మనోజాగృతి సంస్థ అందిస్తున్న ఈ అరుదైన కార్యక్రమం మనోదిశ. మానసిక ఆరోగ్య అవగాహన కోసం మానసిక సమస్యలు పరిష్కార మార్గాలు అచ్చ తెలుగులో వినోదభరితంగా విజ్ఞానవంతంగా అందిస్తున్నారు. మరి మీకేమైనా మానసిక సమస్యలు ఉంటే క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మీ ప్రశ్నను మాకు పంపించండి. వచ్చే ఎపిసోడ్లో మీ ప్రశ్నకు సమాధానం మేము అందిస్తాం. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, విజ్ఞానం దాచిపెడితే పాచిపోతుంది. అందుకే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి.